నేను చేస్తాను, నేనే చేయాలి అన్నారు. సరే ఆయన ప్రతి వారం వారం రావటం, ఆ వర్క్ చేయి, ఈ వర్క్ చేయి, మీరు వర్క్ అలాట్మెంట్ సరిగ్గా లేదు, మీరు సరిగ్గా చేయట్లేదు, ఇంకో వాళ్ళకి ఇవ్వండి, ఆ కాంట్రాక్టర్కి, ఈ కాంట్రాక్టర్కి ఇవ్వండి, సబ్ కాంట్రాక్ట్ ఎలిజిబిలిటీ ఉంది ఈ కంపెనీకే, ఆ సబ్ కాంట్రాక్టర్కి ఇవ్వండి, వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ కమిషన్లు ఏదైనా సరే ఇండైరెక్ట్గా వాళ్ళు తెప్పించుకుంటున్నారు. దీనికి ఎక్విప్మెంట్ కావాలి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి ఎక్విప్మెంట్ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఎక్విప్మెంట్ ఎవరు ఇస్తారు? బ్యాంకు దగ్గర లోన్లు తీసుకొని పెద్ద పెద్ద ఎక్విప్మెంట్, అవి కూడా అక్కడే వదిలేసాం, తుబ్బట్టిపోయినాయి, వాళ్ళు వాడుకుంటున్నారు. పేమెంట్ అన్నా ఇవ్వండి, పెట్టినందుకు అది కూడా ఇవ్వాల, అంటే ఎక్విప్మెంట్ మీరే ఇచ్చి డబ్బులు వాళ్ళకి మీరే ఇవ్వడం. ఎగ్రిమెంట్ ఎవరు ఇస్తారండి? బ్యాంక్ షూరిటీ ఉంటే కదా సార్, లేకపోతే ఇవ్వరుగా, అంతే కదా. ఎవరు ఇస్తారు? 1 రూపాయి మీకు బయట షూరిటీ లేకుండా ఇస్తారా? నీ ఆస్తితో ఏదో పెట్టి ఇవ్వాలి, నీ ఆస్తికి పెట్టబో ఇవ్వరు. అది కూడా లేని వాళ్ళు వచ్చి కాంట్రాక్ట్ చేశారు. ఎవరో అండి, ఇప్పుడు నాకు పేర్లు గుర్తులేవు. నేను ఏ రోజు అక్కడ కంపెనీకి వెళ్ళా, కుటుంబంలో జరిగే డిస్కషన్స్ కానీ నాన్నగారు చెప్పాను, ఇవన్నీ వింటా ఉన్నాను ఆయన డైరెక్ట్గా, నేను వింటా ఉన్నాను.